రాజేంద్రగారి కొడుకుగానే బతకమని చెప్పింది ఇంకా మాట తప్పలేను కృష్ణ వసుందర్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పొచ్చాను చిన్నదిన వెళ్తానని వాడు నాకు మాట ఇచ్చాడు మాణిక్యం ఇక మీరు ఆశలు పెట్టుకోవద్దు ఇకపై కృష్ణ బిడ్డ కాదు వాడికి మనకి సంబంధం లేదు వాడు మనల్ని కలవడం గానీ మన దగ్గరికి రావడం గానీ జరగదు ఎంత పరిచయం సార్ చిన్నదిర మీ చేతుల్లో పెరిగిన కొడుకుని చే చేతులా దూరం చేస్తున్నారు మన ఇంటి వారసుని మరొకరి పాదాల దగ్గర పెడుతున్నారు ఎందుకు చిన్నదిర ఎందుకు మీ ఒడిలో పెరిగిన బిడ్డ ఈ రోజు మీకే వరువైపోయాడా లేదు మాణిక్యం తొమ్మిది నెలలు వాడి భారం మోసే అదృష్టం దేవుడు నాకెందుకు ఇవ్వలేదా అని బాధపడుతున్నాను కనీసం వచ్చే జన్మలోనైనా ఆ భాగ్యం కలుగుతుందేమోనని ప్రశాంతంగా కన్ను మూయాలని ఎదురు చూస్తున్నాను అవతల కృష్ణ మీనాక్షులు వచ్చేస్తున్నారు కదా వాళ్ళు వచ్చేసరికి నువ్వు రెడీగా ఉంటే లేట్ అవ్వకుండా ఉంటుంది అసలు వాళ్ళు ఏం ప్లాన్ చెప్తారో మీరేం చేయబోతున్నారో నేనేం చెయ్యాలో నాకేం అర్థం కావట్లేదు సరేనమ్మా నేను చెప్తాను నువ్వు టెన్షన్ పడకుండా క్లియర్ గా విని ఏం చేయాలనేది మెంటల్ గా ప్రిపేర్ అయిపో చూడు నువ్వు ఆ గౌతమి ఒకేలా ఉంటారు కాబట్టి ఈ రోజు నువ్వు ఆ గౌతమి ప్లేస్ లో ఆ అగర్వాల్ ఇంటికి వెళ్తున్నావు ఆ అగర్వాల్ ముందు అచ్చు గౌతమిలా యాక్ట్ చేసి వాళ్ళ దగ్గరున్న సీక్రెట్స్ అన్ని తెలుసుకుంటావు అప్పుడు వాళ్ళిద్దరూ మనకి ఖచ్చితంగా దొరికిపోతారు అర్థమైందా అసలు ఆ అగర్వాలు గౌతమి ఇంత దుర్మార్గులు కాబట్టే మనం ఈ ప్లాన్ లో వెళ్తేనే కరెక్ట్ గా ఉంటుందమ్మా ఏంటత్తా మీరు ఆ కృష్ణ గారు ఏదో చెప్పారని మీరు తల ఊపడం ఏంటి ఆ కెమెరాలు పెట్టడం రికార్డ్ చేయడం అయ్యో దంతా వర్కౌట్ అయ్యే పనేనా నాకు చాలా భయంగా ఉందత్తా అయ్యో పిచ్చి సరియు నువ్వు ఇలా భయపడతావని అసలు నీకు ఈ విషయం క్రిష్ చెప్పనే వద్దన్నాడు ఏంటి క్రిష్ గారు చెప్పొద్దన్నారా ఏం స్కెచ్ చేసావురా నన్ను బాగా ఇరికించి ఎటు కదలకుండా చుట్టూ భలే ముళ్ళేశావుగా ఏమండి తొందరపడకుండా మళ్ళీ ఒకసారి ఆలోచించండి నా మాట విని వసుందర్ గారికి నిజం చెప్పకండి లేదు నేను అమ్మకి మాట ఇచ్చాను ఆ మాట తప్పలేను ఇంకా ఈ నిజాన్ని దాచిపెట్టి అందరి ఎమోషన్స్ తాడుకోవడం నాకు ఇష్టం లేదు ఈ రోజు కాకపోతే రేపైనా తెలియాల్సిన నిజమే కదా అందుకే ఇప్పుడే చెప్పేస్తాను ఏం జరుగుతుందో అదే జరగని పద
అత్త వినండి అత్త, నేను అగర్వాల్ దగ్గరికి వెళ్ళను అత్త. పొరపాటున అగర్వాల్కి నేను గౌతమిని కాదని తెలిస్తే నన్ను అక్కడికక్కడ చంపేస్తుంది అత్త. నాన్న సరియో, అసలు వాళ్ల గురించి నిజానిజాలు బయటికి రావాలన్నా, వాళ్ల మోసాలకి సంబంధించి ఆధారాలు బయటికి రావాలన్నా నువ్వే మాకు దొరికిన వజ్రాన్ని వినాన్న. కాదనకమ్మా, నీ మోహన్ తగలయ్యా. పక్క నా గుండెల్లో వణుకు పుడుతుంటే వజ్ర ఏదో వంకాయ అని పాత సినిమాల్లో డైలాగులు చెప్తావేంటి? అమ్మ, వెంటనే ఈ విషయం అగర్వాల్కి చెప్పేయాలి, లేదంటే అడ్డంగా బుక్కైపోతాను. సరే అత్త, లోపల నా ఫోన్ ఉంది, తీసుకొస్తాను. త్వరగా వెళ్ళి రామా. అరే వచ్చేసారా నాన్న? ఇందాకటి నుంచి సరియో నేను మీ ఇద్దరి కోసమే వెయిట్ చేస్తున్నాం. ఓ నైన్, వీళ్ళు వచ్చేసారు. ఈ టైంలో నా బీపీ చెక్ చేస్తే ఆ స్ఫిగ్మా మెనోమీటర్ పగిలిపోద్దేమో. సరియో కూడా మన ప్లాన్ మొత్తం చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేసాను నాన్న. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి అని ఏ టు జెడ్ మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్పేశాను. మేడం, నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అబ్బా, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఈ పని ఫినిష్ చేద్దాం నాన్న. లేదు మేడం, నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ విషయం. దేని గురించి నాన్న? 9 నెలల మీ మాతృత్వానికి, 25 ఏళ్ళ మీ నిరీక్షణకి ప్రతిరూపం మీ కొడుకు గురించి. క్రిష్? అవును మేడం, మీ కొడుకు గురించే మాట్లాడాలనుకుంటున్నాను. ఓర్ దేవుడు, ఇవేం ట్విస్టులు రా! సుకుమార్ గారి స్క్రీన్ ప్లేలో కూడా ఈ రేంజ్లో ట్విస్టులు ఉండవు రా బాబు. ఏంటి నాన్న, ఏంటి ఆ విషయం? మా అమ్మ మీ కొడుకు గురించి ఒక నిజం చెప్పమంది. అవునా నాన్న? చెప్పిందా? నా బిడ్డ గురించి నిజం చెప్పేసిందా? చెప్పు నాన్న, వాడి ఫోటో కానీ అట్లీస్ట్ వాడి ఫోన్ నెంబర్ ఏమైనా చెప్పిందా? ఎక్కడున్నాడు నాన్న? వాడు ఎలా ఉన్నాడు? నా గురించి ఏమైనా అడిగాడా? చెప్పు నాన్న, ఆ అపర్ణ గారు నా బిడ్డ గురించి ఏం చెప్పారు? 2 రోజుల్లో మీ కొడుకు మీ కళ్ళ ముందు ఉంటాడని తన మాటగా నన్ను మాట ఇవ్వమంది. నమ్మచ్చా నాన్న? ప్రతిసారి ఇలానే గడువిచ్చి ఆశ పెడుతున్నారు, చివరి క్షణంలో ఆ ఆశలు నీరు గారుస్తున్నారు. అందుకే నమ్మాలంటే భయం వేస్తోంది. లేదు మేడం, ఈసారి అలా జరగదని నేను మాటిస్తున్నాను. ఏమిరా నీ నటనా కౌశల్యం, నువ్వే కదరా దాని కొడుకువి, మళ్ళీ కొడుకుని తీసుకొస్తానని మాట ఇవ్వడమేంట్రో? ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద ఉన్నాను మేడం. ఈరోజు ఎలాగో ఆ గౌతమి నిజ స్వరూపం తెలిసిపోతుంది. ఆ తర్వాత ఆ బలరాము అగర్వాల్ 2 గంటల వ్యవధిలోనే పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు. అలా ఎప్పుడైతే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయో ఆ మరుక్షణమే స్వయంగా నేనే స్వయంగా మీ కొడుకే మీ కళ్ళ ముందు ఉంటాడు. జస్ట్ 48 అవర్స్ మేడం. అవునన్నా, అసలు ముందు ఇవన్నీ క్లియర్ చేయాలి. అమ్మా సరియా, పద వెళ్దాం. తాత, ఒక్కసారి నా మాట వినండి అత్త, నాకేం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది. సరియు గారు, మీకేం జరగకుండా మేము చూసుకుంటాం కదా, ఎందుకు భయపడతారు? మీతో పాటు మేం కూడా అక్కడికి వస్తున్నాం. కాకపోతే మీరు అగర్వాల్ గారి ఇంట్లోకి వెళ్తారు, మేము ఇంటి బయట ఉంటాం, అంతే తేడా. అయ్యో, మీకు చెప్తే అర్థం కావట్లేదండి, నాకు అసలే యాక్టింగ్ రాదు. మీరేమో పైగా గౌతమ్ ఇలా యాక్టింగ్ చేయమంటున్నారు. చూడండి సరియు గారు, జీవితమే ఒక నాటకం, ఆ నాటకంలో మీరు చిన్న నాటకం ఆడబోతున్నారు. అయినా మీరు యాక్టింగ్ చేయక్కర్లేదండి, ఆ గౌతమి కూడా మీలాగే ఉంటుంది కదా. ఫేస్ ఒకేలా ఉంటే సరిపోదు కదండి, బాడీ లాంగ్వేజ్, వాయిస్ అన్ని సెట్ అవ్వాలి కదా. ఒక్కసారి మీకు కెమెరా సెట్ చేస్తే ఆటోమేటిక్ గా అన్ని సెట్ అవుతాయండి. అయ్యయ్యో, అది కాదండి. అబ్బా సరియు, టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోయేలా ఉంది, నువ్వు ఇంకేం మాట్లాడుకున్నా? సరే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి సరియు గారు?
నా ఫోన్ తెచ్చుకోవడానికండి. అయ్యయ్యో ఫోన్ వద్దండి, సిగ్నల్ డిస్టర్బెన్స్ వల్ల వీడియో సరిగ్గా రికార్డ్ అవ్వదు, వాయిస్ క్లారిటీగా వినిపించదు. అదేంటండి అలా ఎందుకు జరుగుతుంది? అయితే మీరు కూడా ఫోన్ తెచ్చుకోలేదా? అవునండి నేను తీసుకురాలేదు. ఫోన్ బ్యాగ్లో ఉన్నట్టుంది. ఒక్క నిమిషం. చెప్పు చిన్నత్త. మీనాక్షి. ఏంటి చిన్నత్త, ఏం జరిగింది? అమ్మా మీ చిన్నమావి ఒకటే బాధపడుతున్నారమ్మా, ఎంత చెప్పినా వినడం లేదు. ఎందుకు బాధపడ్డం చిన్నత్త, అసలు ఏం జరిగింది? చిన్నక్క కృష్ణ దగ్గర మాట తీసుకుందంటమ్మా. ఇకపై కృష్ణ బిడ్డ కాదు, వాడికి మనకి సంబంధం లేదు. ఆ విషయం తెలిసిన దగ్గర నుండి మీ చిన్నమావయ్య ఎక్కడ కృష్ణ మనకి దూరం అయిపోతాడో, ఎక్కడ మనకి కాకుండా పోతాడోనని కుమిలిపోతున్నారమ్మా. ఆయన అలాగే వదిలేస్తే ఏమైపోతారో, ఏం చేసుకుంటారోనని భయంగా ఉందమ్మా. చిన్నత్త మీరు కంగారు పడకండి, ముందు మీరు మావయ్య దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పండి, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. త్వరగా వచ్చేయమ్మా, కనీసం నీ మాటలు వింటేనైనా ఆయనకు కొంచెం నమ్మకం కలుగుతుంది. సరే చిన్నత్త నేను ఇప్పుడే వస్తున్నాను, మీరు జాగ్రత్త. త్వరగా రా అమ్మా. ఇంటి దగ్గర నుంచి అర్జెంటుగా ఫోన్ వచ్చింది, నేను ఖచ్చితంగా వెళ్ళాలి. అయ్యో అదేంటమ్మా, ఇప్పటి వరకు ఉండి ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఏంటి? సారీ మేడం, మీరే చూసారు కదా అనుకోకుండా సడన్ గా ఫోన్ వచ్చింది. ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదండి, చిన్న ప్రాబ్లమే, నేను వెళ్ళి చూసుకుంటానులేండి. సరే నువ్వు వెళ్ళు, నేను మేడం కలిసి సారీని తీసుకెళ్తాం. థ్యాంక్స్ అండి. సర్యు గారు ఆల్ ది బెస్ట్ అండి, అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్ చేయండి. వస్తానండి, వెళ్ళొస్తాను మేడం. క్యా బలరామ్, క్యా సోచ్ రే హో? ఏదో మాట్లాడాలని పిలిచి సైలెంట్గా ఉన్నావే, ఎనీ ప్రాబ్లం? చెప్పు బలరామ్, ఏంటి విషయం? సరే డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. నా మనసులో ఒకటి ఉంచుకొని బయటికి ఇంకోలా ఉండటం తెలీదు. నేను నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్న విషయం నీకు తెలుసు, నువ్వు కూడా నన్ను అలాగే లవ్ చేస్తున్నావు అనుకుంటున్నాను. అనుకోవడం ఏంటి బలరామ్, మే బీ తుమ్సే బహుత్ ప్యార్ కర్తీ హూ. నిజంగా నాకు నువ్వంటే ఇష్టం, ప్రేమ ఉంది కాబట్టే కదా నేను ఇక్కడికి వచ్చాను. కానీ నువ్వు నన్ను జస్ట్ ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నావని పాపి అంటున్నాడు. నీ అవసరం కోసం నువ్వు నన్ను వాడుకుంటున్నావని, ప్రేమ పేరుతో నన్ను మోసం చేస్తున్నావని చెప్పాడు. ఏంటి బలరామ్, ఏం మాట్లాడుతున్నావు? నిజంగా పాపి అలా అన్నాడా, లేక అది నీకు వచ్చిన అనుమానమా? అయ్యో నాకు నీ మీద అనుమానం ఎందుకు వస్తుంది అగ్గు? మరి పాపి ఏదో అన్నాడని నువ్వు నన్ను అడగడం ఏంటి బలరామ్? అది కాదు, నా స్టేటస్, నా డబ్బు, నా బిజినెస్ అన్నీ పక్కన పెట్టి నీతో ఎందుకు టైం స్పెండ్ చేస్తున్నాను బలరామ్? నిన్ను లవ్ చేయడం వల్లే కదా. అగ్గు నువ్వు అలా ఫీల్ అవ్వకు అగ్గు, ప్లీజ్. ఫీల్ అయ్యేలా మాట్లాడి, ఇప్పుడు ఫీల్ అవ్వద్దు అంటే ఎలా? అది కాదగ్గు, నన్ను ఒకడు చంపడానికి ట్రై చేస్తున్నాడని నీకు ఆల్రెడీ చెప్పాను కదా. నిన్ను కలవడానికి వచ్చిన ప్రతిసారి వాడు నా మీద అటాక్ చేస్తున్నాడు, మనిద్దరి ఇన్ఫర్మేషన్ వాడికి ఎలా తెలుస్తుందా అనే అనుమానంతో పాపి అలా అడిగాడగ్గు. ఏంటి బలరామ్, నువ్వు కూడా సెన్స్ లేకుండా ఆలోచిస్తున్నావు? అంటే వాడికి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానా? వాడు నిన్ను చంపాలని అనుకుంటున్నాడు కాబట్టి 24 అవర్స్ నిన్ను ఫాలో చేస్తున్నాడు ఏమో.
ఓకే అగ్గు, నేను నిన్ను మీట్ అవ్వడం, వాడు అదే టైంకి అటాక్ చేయడం కో ఇన్సిడెంట్స్ అనుకుందాం. మరి నీకు మాత్రమే చెప్పిన నా అడ్రస్ వాడికి ఎలా తెలిసింది? చెప్పగ్గు, నా డోర్ నెంబర్తో సహా తెలుసుకొని వాడు నా ఇంటికి ఎలా వచ్చాడు? ఏంటగ్గు టెన్షన్ పడుతున్నావు? ఏం జరిగిందో నిజం చెప్పి, వాణ్ణి పంపించింది నువ్వు కాదని చెప్పు. చెప్పగ్గు, వాడితో నన్ను చంపించడానికి పంపించింది నువ్వు కాదని చెప్పు. చెప్పగ్గు, వాడితో నన్ను చంపించడానికి పంపించింది నువ్వు కాదని చెప్పు. చెప్పగ్గు, నువ్వా నువ్వు కాదా చెప్తావా లేదా? నేనే వాడికి నీ ఇన్ఫర్మేషన్ చెప్పింది. నేనే నిన్ను చంపడానికి ట్రై చేస్తుంది కూడా. నేనే. లేదగ్గు, నువ్వు జోక్ చేస్తున్నావు కదా, అబద్ధం చెప్తున్నావు కదా. ఏ పిచ్చా, నీకు ఏమైనా దిమాగ్ పనిచేయడం లేదా? నీతో జోక్ చేయడానికి నువ్వేమైనా నా అత్త కొడుకువా? ఇంత దూరం వచ్చాక ఐ డోంట్ నీడ్ టు యాక్ట్ స్మార్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నిన్ను చంపడానికే వాణ్ణి ముంబై నుండి పిలిపించాను. నీ డెడ్ బాడీకి వాడికి 2 కోట్లు ఆఫర్ ఇచ్చాను. అదేంటగ్గు, నీ నిన్ను ప్రాణంగా ప్రేమిస్తే నువ్వు నా ప్రాణాలు ఎందుకు తీయాలనుకున్నావు? నిన్ను నమ్మి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నా ప్రాపర్టీ మొత్తం నీ చేతిలో పెట్టాను. అలాంటిది నన్నెందుకు చంపాలనుకున్నావు? అవసరం తీరిపోయింది బలరామ్. అడ్డుగా అనిపిస్తున్నావు. దునియా దృష్టిలో చనిపోయిన నువ్వు బతికి ఉంటే నువ్వు నాకు ఇచ్చిన ప్రాపర్టీ అంతా లాస్ అవుతాను. నా కెరియర్కే బ్యాడ్ రిమార్క్ ఉంటుంది అండ్ నీకు రిలేట్ అయిన ప్రాబ్లమ్స్ అన్నీ నాకు చుట్టుకుంటాయి. సో ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ యూ. బట్ మీనాక్షి క్రిష్ నిన్ను సేవ్ చేస్తూ వచ్చారు, ఇప్పుడు మాత్రం అది కుదరదు. బలరామ్, ఇస్మే మేరీ గల్తీ క్యా హై? నేనే నిన్ను ఫినిష్ చేస్తా బలరామ్. నో 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 నో, యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఎట్ దిస్ టైమ్. స్ట్రీట్ రౌడిజం ఏదో వాళ్ళ దగ్గర చూపించు. గుడ్ బై బలరామ్, సీ యూ. మావయ్య
ఎక్కడ కృష్ణమణికి దూరం అయిపోతాడో ఎక్కడ మనకి కాకుండా పోతాడోనని కుమిలిపోతున్నారమ్మా. చిన్నమావయ్య ఆయన మీద ఎంతో ప్రేమ పెంచుకున్నారు. వరుసకి బాబాయ్ అయినా ఆయనతో ఫ్రెండ్లా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడ దూరం అయిపోతారోనని తట్టుకోలేకపోతున్నారు. తనకెలా ధైర్యం చెప్పాలో, ఏ విధంగా సముదాయించాలో కూడా అర్థం కావట్లేదు. దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళండి. అలా ఉన్నారేంటి? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? గుళ్ళో చాగంటి గారు జీవిత సత్యాలు బోధిస్తుంటే వినొస్తున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఏంటత్త ఇది? నేనేం చేశానరా? నటించకు, నటించకు గౌతమి.